రాష్ట్రంలో మోదీ పర్యటన ఖరారైంది ఈ నెల 7న హైదరాబాద్ రానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఎల్వి స్టేడియంలో ఎస్సీ సామాజిక సమ్మేళనంలో పాల్గొనున్నారు ఈ నెల 11న సికింద్రాబాద్ పరేడ్లో మోదీ సభ నిర్వహించనున్నారు బీసీ గర్జన సభలో మోదీ పాల్గొనున్నారు ఇప్పటికే కేంద్ర మంత్రులు వరుసగా తెలంగాణలో పర్యటిస్తూ ముమ్మర ప్రచారాలు నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో ప్రధాని మోదీ టూర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ తెలంగాణలో మోదీ టూర్ షెడ్యూల్ ఎలా ఉంది చంద్రిక ఈ నెల 7వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ వస్తున్నారు ఎల్వి స్టేడియంలో ఎస్సీ సమ్మేళనంలో పాల్గొంటారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎస్సీలకు దూరం అనేటువంటి ఒక చర్చ రాజకీయ పార్టీలో కానీ అదేవిధంగా ఎస్సీ వర్గాల్లో ఉంది సో దీని నుంచి బయటపడేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు చేస్తుంది ఎల్వి స్టేడియంలో ఎస్సీ సమ్మేళనం పేరుతోటి ఒక బహిరంగ సభను నిర్వహించాలని చెప్పి ప్లాన్ చేసింది దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారు ఆ రోజు ఎస్సీల కోసం భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రులు ఇచ్చినటువంటి అంశాన్ని అట్లనే ఎస్సీల కోసం జాతీయ స్థాయిలో ఎలాంటి కార్యక్రమాలు చేశారు తర్వాత కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా ఆ ఎస్సీ సమ్మేళనంలో ప్రధాని నరేంద్ర మోడీ వివరించనున్నారు ఇక మరోవైపు 11వ తేదీన పెరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ కు మోడీ వస్తున్నారు ఆ రోజు బీసీ గర్జన పేరుతోటి చాలా పెద్ద ఎత్తున ఒక బహిరంగ సభకు భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేసింది గతంలోనే అనుకున్నారు మోడీ త్వరలో రాబోతున్నట్టుగా చెప్పారు కానీ డేట్ అయితే ఫిక్స్ అయింది ఈ నెల 11వ తారీఖున రాబోతున్నారు ముఖ్యంగా బీసీ వర్గాలను భారతీయ జనతా పార్టీ వైపు తిప్పుకునేందుకు గత కొన్ని రోజుల నుంచి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే బీసీ ముఖ్యమంత్రి అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చారు ఈ మధ్యనే సూర్యాపేట బహిరంగ సభలో బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి ఒక ప్రకటన చేశారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బీసీనే ముఖ్యమంత్రి అవుతారు బీసీనే మేము ముఖ్యమంత్రి చేయబోతున్నాం అనేటువంటి ఒక ప్రకటన చేశారు దీంతో బీసీ వర్గాల్లో కొంత చర్చ జరిగింది అటు రాజకీయ పార్టీలో కూడా చర్చ జరిగింది అయితే ఇప్పుడు ఈ 11వ తారీఖున బీసీ గర్జన పేరుతోటి పెద్ద ఎత్తున బహిరంగ సభను నిర్వహించడం ద్వారా వచ్చేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు బీసీలు ఉంటారని బీసీల నుంచి మద్దతు లభిస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది అందులో భాగంగానే బీసీ గర్జన పేరుతోటి ఇక్కడ సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు మరోవైపు 7వ తారీఖునేమో ఎస్సీ సమ్మేళనం పేరుతోటి సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ రెండు కార్యక్రమాలు అధికారికంగా ఖరారయ్యి కొద్దిసేపటి క్రితమే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అట్లనే జాతీయ నేతల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలకు సమాచారం అందింది కాబట్టి రెండు కార్యక్రమాలని పెద్ద ఎత్తున సక్సెస్ చేసి భారతీయ జనతా పార్టీ ప్రయత్నాల్లో ఉంది ఇక మరోవైపు లిస్టు ప్రకటనకు సంబంధించి ఇప్పటికే 88 సీట్లను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది ఫస్ట్ లిస్ట్ లో 52 మంది అభ్యర్థులను ప్రకటించింది రెండో లిస్ట్ లో ఒకే ఒక అభ్యర్థిని ప్రకటించింది ఈ రోజు దాదాపు 35 మంది అభ్యర్థులను ప్రకటించారు ఇందులో 33 మంది బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారు అట్లనే మరో 33 మంది ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు తర్వాత ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల వారీగానే టికెట్లు కేటాయించారు సో మొత్తానికి మొత్తం టికెట్ల దాదాపుగా 75-80% మేర పూర్తయింది కాబట్టి ఇక ఉధృతంగా ప్రచారాన్ని మొదలు పెట్టాలనుకుంటుంది ఇప్పటికే 4 హెలికాప్టర్లు కూడా భారతీయ జనతా పార్టీ బుక్ చేసింది సో మొత్తానికి ప్రధానమంత్రి టూర్ ని సక్సెస్ చేసేందుకు భారతీయ జనతా పార్టీ శ్రేణులంతా కూడా సిద్ధమయ్యారని చెప్పి చెప్పుకోవచ్చు చంద్రిక రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్